స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వన మహోత్సవంలో మెదక్ జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలో 34 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అందులో 15 లక్షల మొక్కలు నాటారని, మిగిలిన మొక్కలు నాటే కార్యక్రమం కూడా కొనసాగుతుందన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా రోడ్డు ఇరువైపుల ఇరిగేషన్ స్థలాలలో, చెరువులు, నదులలో, అటవీ భూములలో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. సో వన మహోత్సవంలో భాగంగా మరి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మనం ఈ ఇయర్ ప్లాంటేషన్ టార్గెట్ మనకు వచ్చేసి 34 లక్షల ప్లాంటేషన్ చెట్లను మొక్క నాటాలనేసి కూడా మనము టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఆల్రెడీ మన జిల్లాలో ఇప్పటివరకు కూడా 15 లక్షల మొక్కలను ఆల్రెడీ నాటడం జరిగింది. ఆ రిమైనింగ్ 17 లక్షలు ఇంకా రిమైనింగ్ ఏవైతే మిగిలి ఉన్నాయో, సో ఆ మొక్కలను కూడా తొందరగానే మనము నాటడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఈ ప్లాంటేషన్లో భాగంగా, వన మహోత్సవంలో భాగంగా చాలా ప్లేసెస్లో కూడా మనం అన్ని గ్రామ పంచాయతీలు కూడా హోమ్ స్టేడ్కి కూడా వాళ్ళ ఇంటింటికి కూడా ప్లాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ కింద రోడ్ సైడ్ ప్లాంటేషన్, ఇరిగేషన్ ల్యాండ్స్లలో, కెనాల్స్లలో బండ్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫారెస్ట్లో మనకి ఏవైతే అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ఉన్నాయో వాటిలలో, ఫారెస్ట్ లోపల కూడా ఏమైనా డీగ్రేడెడ్ ఫారెస్ట్ ఉంటే అక్కడ కూడా మనం పెద్ద ఎత్తున ఫారెస్ట్ ప్లాంటేషన్ కూడా మనం టేకప్ చేయడం.